వైసీపీ విలవిలలాడిపోతోంది వైకాపాకు చెందిన సీనియర్ నాయకుల నుండి అసెంబ్లీలో అడుగుపెట్టిన వారు ఆఖరికి బంధువులు కూడా జగన్ తీరు నచ్చక పార్టీని వీరి టీడీపీ గూటికి చేరుతున్నారు ఇప్పటికే పార్టీ నుండి దాదాపు పదిహేను మంది నేతలకు పైగా టీడీపీ పార్టీలోకి జంప్ అవ్వగా ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావటానికి చూస్తున్నారని ఆ పార్టీ నేతలు చెప్తుండటంతో వైసీపీ పార్టీ నేతలకి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి భూమా నాగిరెడ్డి నుండి మొదలైన ఈ వలసల పర్వం ప్రస్తుతం బుడ్డా రాజశేఖర రెడ్డి వరకు వచ్చే ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు తెలియని పరిస్థితి ఇదిలా ఉండగా తాజా పరిస్థితుల్ని చూస్తూ ఉంటే ఏపీ రాజధానికి కేంద్ర బిందు అయిన కృష్ణా జిల్లాలో కూడా వైసీపీ ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ టీడీపీ తీర్థం పుచ్చుకోగా ఇప్పుడు ఆయన బాటలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీలకు చేరేందుకు చూస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి పామారు ఎమ్మెల్యే ఉప్పలేటి కల్పన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నూజివీడు ఎమ్మెల్యే మేక ప్రతాపప్పారావు కృష్ణా జిల్లా ప్రతినిధి పార్థసారథి కూడా జంప్ అయ్యే లో ఉన్నారు ఇంకా వీరే కాదు చెప్పుకుంటూ పోతే చాలా మంది నేతలే టీడీపీలోకి చేరేందుకు సముఖత చూపిస్తున్నట్టు తెలుస్తోంది బందరు నుండి పేర్ని నాని కైకలూరు గన్నవరం మైలవరం జగ్గైపేట నందిగామ అవనిగడ్డ తదితర నియోజకవర్గాల్లోని వైసీపీ నేతలు కూడా జగన్తో సరైన సఖ్యత లేనందుకే వైసీపీని వీడి టీడీపీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నట్టు రాజకీయ వర్గాల టాక్ పార్టీలోని నేతలంతా వరుస పెట్టి టీడీపీలోకి చేరుతూ ఉంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచే విషయమే ఓ పక్క వైసీపీ నేతలు జంప్ అవుతుంటే జగన్ మాత్రం తీరిగ్గా హస్తనాకు వెళ్లి చంద్రబాబుపై చాడీలు చెప్పే పనిలో పడ్డారు అంతేకాదు ఇంత జరుగుతున్న జగన్ నిఘా పెట్టకపోవడంలో ఆంతర్యం ఏంటి ఇంతమంది పార్టీ మారుతున్నా కనీసం వారిని బుజ్జగించే ప్రయత్నం కూడా చేయటం లేదేంటని జుట్టు పిక్కునే వారు కూడా ఉన్నారు మరోవైపు టీడీపీ మాత్రం ఎంతమంది వస్తే మందికి స్వాగతం పలకడానికి రెడీగా ఉంది దీంతో చిన్న చితక నేతలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి మరి రానున్న రోజుల్లో రాజధానికి కేంద్ర బిందు అయిన కృష్ణాలో వైసీపీ ఖాళీ అవ్వటం ఖాయమని అనుకుంటున్నారు రాజకీయ పెద్దలు ఏం జరుగుతుందో ఎంతమంది నేతలు ఉంటారో ఎంతమంది నేతలు వెళ్తారో తెలియాలి అంటే వెయిట్ చేయాల్సిందే